అలాగే మొదటి కాలర్ లైన్ లో రెడీగా ఉన్నారు చూద్దాం. హలో, హలో మ్యామ్. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి. మా పేరు అరుణ అండి. అరుణ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. మీ గురించి? అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1992 ఆగస్ట్ 24 అండి. ఆగస్ట్ 24 1992వ సంవత్సరం. అలాగే ఏ సమయంలో పుట్టారు? తెల్లవారు జామున అంటున్నారా సాయంకాలమా? సాయంకాలం అండి. సాయంకాలం 4 గంటలకు ఎక్కడ పుట్టారు, ఏ ఊర్లో పుట్టారు? ఇక్కడ హైదరాబాద్ సైడ్ అండి. హైదరాబాద్ లోనే పుట్టారు. అలాగే అరుణ గారు, మనతో పాటు గురువు గారు ఉన్నారు, మీ సమస్య అంటే గురువు గారికి తెలియజేయండి, సమాధానం చెప్తారు. మాట్లాడండి గురువు గారితో. నమస్కారం. నమస్కారం అమ్మా, చెప్పమ్మా. సార్, ఇది నా మ్యారేజ్ గురించి అనుకుంటున్నాము. మ్యారేజ్ దగ్గర వరకు వస్తున్నాయి, రా కావట్లేదు. ఏం సమస్య? అండ్ జాబ్ కూడా చేంజ్ అవుదామంటే జాబ్ కూడా చేంజ్ అవ్వట్లేదు. ఈ రెండు సమస్యలు చాలా నాకు క్రిటికల్ అవుతున్నాయి. అమ్మా, మీది జన్మ నక్షత్రం వచ్చి ఆరుద్ర మూడో పాదము, మిథున రాశి, జన్మ లగ్నం వచ్చి ధనుర్లగ్నం. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే తల్లి, ఇప్పుడు నడుస్తున్న ఉగాదికి ఏంటంటే ఆ నవనాయకుల్లో రాజు వచ్చి బుధుడు. అంటే ఇప్పుడు నడుస్తున్న ఉగాది మీకు సుతరామం కలిసి రావట్లేదు. అంటే ఇటు వివాహ పరంగా కానీ జాబ్ పరంగా కానీ రేపు రాబోయే ఉగాది ఏప్రిల్ 9 నుంచి మీకు అన్ని రకాలకు కలిసి వస్తుంది. ఎందుకంటే రాబోయే ఉగాదికి నవనాయకుల్లో రాజు అంగారకుడు, అంటే కుజుడు. అందులో మీ లగ్నానికి ఏంటంటే పంచమ మోక్షాధిపతి, అంటే పంచమ స్థానాధిపతి, మోక్షాధిపతి, పైగా యోగాన్ని ఇచ్చే రాజయోగ కారకుడు. కాబట్టి మీకు రాబోయే ఉగాది ఇటు మ్యారేజ్ పరంగా కానీ జాబ్ పరంగా కానీ గ్రోత్ వచ్చే ఛాన్సెస్ అధికంగా కనబడుతుందమ్మా. రెండవది ఏంటంటే మీకు కొంచెం పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయమ్మా. అంటే మీ జాతకానికి ఏదైనా, మీరు దిశోభా లగ్నం కాబట్టి ఆ దిశోభా లగ్నానికి ఏంటంటే కలత్ర స్థానం, అంటే ఆపోజిట్ సప్తమ స్థానము బాధకమవుతుంది. దానివల్ల ఏంటంటే రేపొద్దున మీరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నా లేకపోతే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా మీ భర్త మీ దృష్టిలో కొంచెం మీకు కొంచెం రఫ్గా ఉన్నది అనే యాటిట్యూడ్గా ఉన్నది అని అనిపిస్తుంది. అందుకని మీరు ఏం చేస్తారంటే మ్యారేజ్ ఎలాగో డిలే అవుతుంది కాబట్టి మ్యారేజ్ అవ్వటం ఇన్ టైం అవ్వటానికి మీ సైడ్ నుంచి మీరు ఏం చేయాలంటే ప్రతి నెల త్రయోదశి రోజున శివుడికి పంచదార కల్పన ఆవపాలతో అభిషేకం చేస్తూ మీరు మంచి సత్కలత్రం, అంటే మంచి భర్తని కావాలని కోరుకుంటూ అభిషేకం చేయండి. అది కాకుండా మీ నోటి ద్వారా మీరు ఏం చేయాలంటే సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జున నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే తొందరగా పెళ్ళి అవుతుంది అండ్ ఫైనాన్షియల్ స్ట్రెస్ కూడా దూరమవుతుందమ్మా. మరి ప్రజెంట్ మీకు సినిమా ఆలస్యం నడుస్తుందమ్మా, శరీరంలో రవి కాబట్టి డెఫినెట్గా ఈ మీకు ఉగాది నుంచి ఆగస్ట్ లోపల గన్ షాట్గా జాబ్ వస్తుందండి. రేపు వచ్చే ఉగాది ఏప్రిల్ 9 నుంచి ఆగస్ట్ 24 లోపల గన్ షాట్గా మంచి జాబ్ వస్తుంది, సాలిడ్ జాబ్ వస్తుంది. ఏమాత్రం మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదమ్మా, ధైర్యంగా ఉండండి. ఈలోపు ఏం చేస్తారంటే శ్రీరామ జయరామ జయ జయ రామరామ ఈ మంత్రాన్ని ఎప్పుడు జపిస్తూ ఉండండి. డెఫినెట్గా మీరు మంచి ఆర్గనైజేషన్లో జాబ్లో కూర్చుంటారు.